కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ స్వర్గీయ వరపులరాజా ఇంటి వద్ద టీడీపీ నాయకులు మీడియా సమావేశం. కాకినాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జ్యోతిల్ నవీన్ మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వరపులరాజా భార్య సత్యప్రభకు కేటాయిస్తారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వరపుల సత్యప్రభ కోసం అన్ని విషయాలు తెలుసుకున్నారని, టీడీపీ పార్టీ వరపుల రాజా కుటుంబానికి అండగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారని జ్యోతిల్ నవీన్ తెలియజేశారు. సత్యప్రభను ప్రతిపాడు ఎమ్మెల్యేగా నెగ్గించి అసెంబ్లీకి పంపి రాజా ఆశయాలను నెరవేరుస్తామని నవీన్ అన్నారు. రాజా కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. 16వ తేదీన రాజా సంతాప సభ భారీ స్థాయిలో నిర్వహిస్తామని అన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి వస్తూనే నాతో మాట్లాడడం జరిగింది. కుటుంబం గురించి అడగడం జరిగింది. ఆ అమ్మాయి అయితే ఎలాగుంటుంది, ఏం చేద్దామని కూడా అడగడం జరిగింది. ఖచ్చితంగానే ఖచ్చితంగా ఆ అమ్మాయికి ప్రభ గారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ అన్నది పెట్టడం చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే నిన్నటి వరకు గత 4 రోజుల క్రితం వరకు కూడా మన మధ్యలో మనవాడై మన అందరికీ కళ్ళలో నాలుకై అందరూ సమస్యలు తన సమస్య కింద భావించి అందరికీ నేనున్నాను అని ఒక భరోసాని కల్పిస్తూ ముందుకెళ్తూ మరీ ఈ 2-3 సంవత్సరాలుగా కూడా ఇంకా ప్రజల్లోకి చొచ్చుకుపోయి వాళ్ళ గుండె లోతుల్లోని ఒక ముద్ర చెరగని ముద్ర వేసుకుని అతి తొందరలోనే ఎలక్షన్లో నెగ్గి అసెంబ్లీకి వెళ్తాడు అనుకున్న వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం అన్నది అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. అయినా దైవ సంకల్పాన్ని ఎవరూ కూడా దాటి వెళ్ళలేము కాబట్టి దేన్నన్నా కూడా స్వీకరించాలి. అందరూ కూడా ఈ పత్తిపాడు నియోజకవర్గ క్యాడర్ అందరూ కూడా దాన్ని స్వీకరించి ఆ కుటుంబానికి మేము అందరూ కూడా అండగా ఉంటాం. అతి తొందరలోనే ఏదైతే ఈ పత్తిపాడు నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారో, ఏదైతే రాజా కష్టం ఉందో ఆ కష్టాన్ని ప్రభ గారి ద్వారా తీర్చి ఆవిడ్ని అసెంబ్లీకి పంపే వరకు కూడా మేమందరం కష్టపడి నాతో సహా కష్టపడి పనిచేసి ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆ ఫార్మాలిటీ కూడా అతి తొందరలోనే దాన్ని పూర్తి చేసుకుని అనౌన్స్ చేసే పరిస్థితి ఉంది. ఖచ్చితంగానే